ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 శనివారం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 శనివారం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. సికింద్రాబాద్ లో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన స్థలం సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర వైస్రాయ్ గార్డెన్ నందు జరుగుతూ ఉంది. మొదటి ఆరాధన ఉదయకాల సమయంలో 7:30 నుండి 10 గంటల వరకు జరుగుతూ ఉంది. రెండవ ఆరాధన ఉదయకాల సమయంలో 10:30 నుండి 1:30 వరకు జరుగుతూ ఉంది. వచ్చిన వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. నేను ప్రత్యేకంగా అందరి కొరకు తైలాభిషేక ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 22 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 23 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అనిల్ గార్డెన్స్, బంజారా లైట్ హౌస్, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 24 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బండ్లముడి గార్డెన్స్, అమరావతి రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 28 సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ సత్యనారాయణ గార్డెన్, ముక్తేశ్వరం రోడ్, అమలాపురం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 29 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లోకసువార్త 10:19 వచ్చిన ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూక్ చాప్టర్ 10:19 నేను చదువుతున్నాను. అందులో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఏదియు మీకు ఎంత మాత్రమునో హాని చేయదు. ఏదియు మీకెంత మాత్రమునో హాని చేయదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుడు వాగ్దానం ఏంటంటే, ఏదైనా హాని కలుగుతుందేమో అని భయము ఆందోళనతో మీరు ఆవేదన చెందుతూ ఉన్నారా? అందుకే దేవుడు ఈరోజు పరలోకం నుండి ఈ వర్తమానాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏది అయ్యో ఇది మేము తినకూడదు, మేము తిన్నాం కదా, లేకపోతే ఇది ఏదైనా విష పదార్థమా, ఇది బిడ్డకి ఏమవుతుందో, నాకేమవుతుందో, లేకపోతే నాకు భయముగా ఉంది, ఆందోళనగా ఉంది, లేకపోతే ఏదైనా కీడొచ్చి మా మీద పడిపోతుందా, మమ్మల్ని ఎవరైనా చంపేస్తారా, మమ్మల్ని ఎవరైనా ఏదైనా నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారా, నేను పండుకున్నప్పుడు ఎవరైనా వచ్చి నన్ను ఏదైనా చేస్తారా అని అనేక రకాలుగా భయము ఆందోళనతో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏది మీకెంత మాత్రమో హాని చేయదు. ఎవరైనా మీకు వార్నింగ్ ఇచ్చారా? నిన్నేం చేస్తానో చూడు, నీ కుటుంబాన్ని ఏం చేస్తాను చూడు, నీ బ్రతుకు నేను చేస్తానో చూడు, నిన్ను ఇలా చేస్తాను అలా చేస్తానని ఒక సాతాను ఆత్మ కలిగి అనేక రీతిలుగా నీ మనసుని కలవరపెట్టేలాగా మాట్లాడారని భయపడుతున్నావా? ఎవరు నీకు హాని చేయటానికి లేదు, ఎందుకంటే దేవుని ఆత్మ నీ చుట్టూ ఆవరించి ఉంది. యోబుకి మరి ఆశీర్వాదం దేవుడిచ్చినప్పుడు యోబు గ్రంథం 10:10 ఒక మంచి మాట ఉంటుంది. సాతానుడు అంటాడు, ఏదైనా యోబు గురించి నేను ఎదురుకెళ్ళి ఆ మనుషుడికి ఏదైనా హాని కలగజేద్దామంటే నీవు యోబు చుట్టూను, తన ఆస్తి చుట్టూ, తన పిల్లల చుట్టూ కంచి వేసావు అంటది. అంటే సాతానుడు మాట్లాడే మాట దేవుడు తన బిడ్డల చుట్టూ కంచి వేస్తాడు. వాక్యము వాగ్దానము వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? లేదు, నాకు ఏదో ఒక తెలియని బలహీనత నా శరీరంలో వచ్చింది, నా బ్లడ్లో ఏదో మార్పు వచ్చినట్టు కనపడుతూ ఉంది, మొత్తం టోటల్గా నా యొక్క టాప్ టు బాటమ్ నాలో ఏదో బలహీనత ఉంది, నాకు ఏదో డేంజర్ అవుతుందేమో, లేదా నా హార్ట్ ఆగిపోతుందేమో, నా లంగ్స్ పాడైందేమో, కిడ్నీ పాడైందేమో, ఆర్గన్స్ ఎట్లున్నాయో అని అనేక రకాల ఆలోచనలు, ఏమో లేకపోతే ఇదేని క్యాన్సర్ ఏమో, లేకపోతే ఈ స్పాట్ ఎందుకు వచ్చింది, ఈ బలహీనత ఎందుకు వచ్చింది అని భయపడుతున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మీకేది మీకెంత మాత్రము హాని చేయదు.
పరలోకం నుండి దేవునికి ఇస్తున్న వాగ్దానము ఏ హాని కలగదు. ఎందుకంటే దేవుడు కంచెని చుట్టూ ఉంచబడింది. నీ ఇంటి చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ బిడ్డల చుట్టూ దేవుని యొక్క కంచె ఉంది, దేవుని కాపుదల ఉంది. పరిశుద్ధాత్ముడు నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికీ అన్ని రకాల వస్త్రాలు, అలంకరణలు ఉంటాయి. దైవశక్తికి అలంకరణ ఉండదు, ఆత్మీయత ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మంచి మనస్సాక్షి కలిగి దైవానికి మనం ప్రార్థించినప్పుడు వెంటనే శక్తి దిగి వస్తుంది. దానికి నేను పెట్టుకున్న పేరు ప్రార్థనా శక్తి. ఇది ఒక సంస్థ కాదు, వ్యవస్థ కాదు, లేకపోతే ఇది ఎవరికో చూపించేది కాదు, లేకపోతే ఎవరికో ఫోటోలు పంపించేది కాదు. నా పేదవుల ప్రార్థన ఎప్పుడైతే దేవుడు గౌరవించాడో, ఎప్పుడైతే దేవుని కార్యాలు నేను అడుగుతున్నవి జరుగుతున్నాయో, నేను దానికి పెట్టుకున్నాను. ఇది ప్రార్థనా శక్తి, మనందరిది ప్రార్థనా శక్తి, లోకంలో ఉన్న వాళ్ళందరిది ప్రార్థనా శక్తి. కర్నూలు ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయమంటే, ప్రభువా 14 సంవత్సరాలు పిల్లలు లేకుండా మీ బాధ ఎంత బాధపడి ఉంటుంది, ఎన్ని సమయాలు ఏడ్చుంటుంది, ప్రభు ఈ బిడ్డను మీరు కనికరించండి బాబు అని ప్రార్థన చేసి తైలమును ప్రతిష్ట చేస్తే వారు ఆ తైలాభిషేక ప్రార్థనకు వచ్చినప్పుడు యేసునామలో దీవెన ప్రకటిస్తే యేసయ్య ఆమె గర్భాన్ని ఆత్మ ద్వారా టచ్ చేశారు. ఆమె గర్భం ధరించింది. గర్భవతి అయిన తర్వాత 5వ నెల వచ్చి సాక్ష్యం చెప్పింది, ఇప్పుడు నేను 5వ నెల గర్భిణిని అన్న ప్రార్థన చేశారు, ఇలాగ నాకు దేవుడు కృప చూపించాడని చెప్పింది. 5 నెలలప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పింది. మొన్న శనివారం ఆమెకు డెలివరీ అయింది మగపిల్లోడిది దేవుడిచ్చి. ఆ మగపిల్లోడి ఫోటో చూడండి, ఆ సాక్ష్యం ఏనండి. నాకు వివాహం జరిగి 14 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరాల్లో ఎన్నో డాక్టర్ల దగ్గర చూపించుకున్నాం కానీ నాకు సంతానం అయితే కలగలేదు. ఇంకా మేము విసిగిపోయినాము. మరి అన్న కర్నూలుకి రావడం జరిగింది. అన్న కర్నూలులో మీటింగ్ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నేనైతే ప్రార్థనకు రాలేకపోయాను. 2వ నెల వచ్చాను, ప్రేయర్ చేపించుకున్నాను. 3వ నెలకంతా నేను కన్సీవ్ అయ్యాను. 14 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి సంతాన భాగ్యం నాకు ఈ సంవత్సరం ఈ ప్రార్థనకు రావడం వల్ల 3వ నెలనే నాకు గొప్ప అద్భుతం జరిగింది. దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప అద్భుత కార్యం చేశారు. దేవుడి ప్రార్థనకు వచ్చిన తర్వాత మా ఇద్దరు జీవితంలో గొప్ప అద్భుతం చేశాడు. ఇప్పుడు నాకు 5వ నెల. ఈ యొక్క గొప్ప అద్భుతం చేసిన దేవాది దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసిన అన్న కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ ఉన్న ఆరోగ్య పరిస్థితులను బట్టి మీకు మంచిగా ఉంటే మంచిగా, చెడ్డగా ఉంటే చెడ్డగా చెప్పి పంపిస్తున్నారు. చాలామంది నా దగ్గరకు వచ్చి మాట్లాడేది ఏంటంటే, డాక్టర్లు తేల్చి చెప్పారు నీ యూట్రస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, నీ జీవితానికి ఇంకా ఆసుదురుకు అని చెప్పారు. ఎక్కడ మైనస్ ఉందో దానిని ప్లస్ అని చెప్పేవాడే దైవ శక్తి కలిగిన దైవ కుమారుడు. ఆమేన్. ప్రతిష్టాభిషేక తైలం అంటే పరిశుద్ధాత్మనికి సాదృశ్యముగా కనపడతా ఉంది. మన జీవితములలో పరిశుద్ధాత్మ కార్యాలు జరగటానికి రూపము ఎలాగ దాల్చింది అంటే, దేవుడు మోషేకి చెప్తున్న మాటలు ఇక్కడ మనం ధ్యానం చేసుకోవచ్చు. ఎక్సోడస్ చాప్టర్ 30:22-25. మరియు యెహోవా మోషేతో ఇట్ల, నేను నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తొలుము చొప్పున అచ్చమైన గోపురసము 500 తొలుములను, సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తొలములు ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తొలములు ఎత్తును, లవంగి పట్ట 4 గుణలక్షణాలు ఉండాలని దేవుడు చెప్పాడు. మొట్టమొదటిగా గోపురసము, నోట్ చేసుకోండి, గోపురసం అంటే బోలము. బోలము చేదుగా ఉంటుంది, సువాసనగా ఉంటుందని మనం లాస్ట్ తైలాభిషేకంలో మనం నేర్చుకున్నాం. అంటే ఈ తైలము ప్రతిష్ఠ చేస్తే దైవజనుడు శిరస్సు మీద హస్తనిక్షేపణ చేస్తున్నప్పుడు ఏది దైవజనుడు ప్రతిష్ఠ చేస్తాడో వారి జీవితంలో దీవెన ప్రతిష్ఠ అవుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా గోపురసము 500 తొలములు అంటే, గోపురసం అంటే బోలము, చేదైన బ్రతుకులో
దేవుని కృప విస్తరించినప్పుడు చేదైన బ్రతుకు సువాసనగా మారుతుంది. హల్లెలూయా. రెండవది మనం చూస్తే లవంగి పట్ట. ఏంటి రెండవది? లవంగి పట్ట అంటే దాల్చిన చెక్క. దాల్చిన చెక్క అది రుచిగా ఉంటుంది, సువాసనగా ఉంటుంది. మనందరికీ తెలుసు ఆ దాల్చిన చెక్క దేనిని సూచిస్తుందంటే, బైబిల్ థియాలజికల్గా మనం చూస్తే సుఖ శాంతులకు గుర్తుగా ఇది వాడతారు ఐగుప్తీయులు. నేను ఐగుప్తు దేశంలో మరి పరిశోధనకు వెళ్ళినప్పుడు రీసెర్చ్ కొరకు నేను ఈజిప్టును దర్శించాను. ఐగుప్తు దేశంలో చాలా విషయాలు నేను రీసెర్చ్ చేసినప్పుడు ఎన్నో విషయాలు అసలు ఆశ్చర్యానికి గురైన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ దాల్చిన చెక్క ఆ పూర్వీకులు ఐగుప్తీయులు కూడా దీనిని వెలుగులోకి తీసుకొచ్చింది ఏంటంటే, కుటుంబంలో భార్యాభర్తలు సుఖముగా నిద్రపోవాలంటే, పిల్లలు అందరూ సుఖముగా ఇంటిలో నిద్రపోవాలంటే పరుపు మీద ఆ బ్లాంకెట్స్ దగ్గర దాల్చిన చెక్క పెట్టేస్తూ ఉండేవారు. దాల్చిన చెక్క ఉంటే ఆ స్మెల్కి వారి మధ్య ప్రేమానురాగాలు వస్తాయని, ఐక్యత చోటు చేసుకుంటుందని గుర్తుకి దాల్చిన చెక్క వాడుతూ ఉండేవారు. అంటే దేవుడైన యెహోవా మోషేకి ఈ ప్రతిష్ట అభిషేక తైలములో మరి లవంగి పట్ట దాల్చిన చెక్క దాని యొక్క గుణ లక్షణాలు అందులో ఉండాలి కనుక నువ్వు అందులో వేయాలని ఎందుకు చెప్పారంటే, ఆత్మీయ అర్థం ఏంటంటే చాలా కుటుంబాలుగా ఉంటున్నాయి కానీ వారి మధ్య సుఖశాంతులు లేవు. చాలామంది భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, ప్రేమగా ఉండటం అనేది లేదు. ప్రియులరా, దేవుని నామములో తైలాభిషేక ప్రార్థనలో ఈ యొక్క అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే, ఈ తైలాభిషేక ప్రార్థన ద్వారా కుటుంబంలో భార్యాభర్తల మధ్య సుఖశాంతులు నెమ్మది కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. చాలామంది భార్యాభర్తలు బయటికి ఎంతో అందంగా కనబడతారు, అసలు వారు ఇద్దరు ఉన్నంత ఐక్యత ఎవరు ఉండదేమో అని అనుకుంటాం. మన బిడ్డకి అక్షింతలు వేయమని రమ్మంటే వారిద్దరూ బండి మీదైనా కారు మీదైనా ఎంతో పట్టు వస్త్రాలు ధరించుకుని వస్తారు, మేకప్లు వేసుకుని వస్తారు, గోల్డ్ ధరించుకుని వస్తారు, చూడటానికి బాగుంటారు. కానీ వారిద్దరూ బయటకు వస్తే అందంగా ఉంటారు తప్ప ఇంటిలో పోట్లాటల కింద ఉంటాయి. ఆమేన్. అక్షింతలు వేయటానికి వెళ్ళే ఇంటిది ఆ కార్లో కూడా దెబ్బలాడుకుంటూనే వెళ్తారు చాలామంది. భార్యాభర్తలు ఇద్దరు కార్లు వెళ్తున్నారటండి. కార్లు వెళ్తుంటే ఈ భర్త అన్నాడంటే అటకారంగానే ఆ చిన్న నేరో రోడ్లు వెళ్తూ ఉంటుంటే ఒక గేదె అడ్డొచ్చిందట. ఆ గేదెతో పాటు ఇంకో గేదె అడ్డొచ్చింది. ఆ రెండు గేదెలు అక్కడ నిలబడ్డాయట. నిలబడితే తన భర్త అన్నాడట, ఆర్న్ కొడితే అది వెళ్ళట్లేదట. తన భార్యతో అన్నాడట, ఇదిగో మీ అమ్మ మీ నాన్న అన్నాడట. ఏమన్నాడు? మీ అమ్మ మీ నాన్న ఇదిగో ఎంత ఆర్న్ కొట్టినా కదల రీళ్ళు అన్నాడట. ఈ అమ్మ ఏమైనా కుదురుగా ఉంటుందా? విజయవాడకు సంబంధించిన అమ్మ ఏమో చాలా టఫ్ లేడీగా ఉంది, మౌనంగా ఉండి ఇంత మాట అంటావరని అన్నాను మనసులో అనుకుందట. ఇంకొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత రెండు గేదెలు ఒక దూడ ఎదురొచ్చినాయట. అప్పుడు ఈ అమ్మాయి ఏందట, ఇదిగో మా అత్త మా అంగారు మా అత్తగారు మా అంగారు మా ఆయన అడుగో అందట. అప్పుడు ఆడు సీరియస్ అయిపోయి, నేనేదో సరదాగా అంట నువ్వు అనాలా అన్నాడట. అవును, నా తల్లిదండ్రులు పెద్ద గేది చిన్న గేది అయితే వాళ్ళ అల్లుడు నువ్వు కూడా గేదే కదా, నీ తల్లిదండ్రులు కూడా గేదెలే కదా అన్నట. చాలామంది మాటకి మాట చెప్తూ ఉంటుంటారు, ప్రయాణంలో కూడా గుద్దుకుంటూ ఉంటుంటారు, చాలామంది దెబ్బలాడుకుంటూ ఉంటుంటారు. ఎన్నో సంపాదించాలని మగవాళ్ళు కూడా ఆడవారు కూడా జాబ్ అని అదని కష్టానికి ఎక్కువ వెళ్ళిపోయి ఇంటికి వచ్చేటప్పటికి సుఖంగా పండుకునే దినాలు లేవు చాలామందికి. అలాగనే కొందరైతే రాత్రి తెల్లవార్లు నిద్రపోకుండా మెలకుగా ఉండి చూస్తూ ఉంటుంటారు. చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియులరా, ఈ దినము దేవుడు మీకు ఒక శుభవార్త తెలియపరుస్తూ ఉన్నాడు.
ఈ లవంగి పట్ట గుణలక్షణము దాల్చిన చెక్క నీ జీవితంలో సుఖముగా నిద్రపోవటానికి దేవుడిచ్చే భాగ్యం ఇది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులరా, సుగంధ ద్రవ్యములలో మొట్టమొదటిది గోపురసము. ఈ ప్రతిష్టాభిషేక తైలములు ఉండాలని దేవుడు మోషేకి చెప్తున్నాడు. రెండవది లవంగి పట్ట, మూడవది నిమ్మగడ్డి నూనె. మూడవది ఏంటి? నిమ్మగడ్డి నూనె. నిమ్మగడ్డిని తుంచినప్పుడు అది ఒక ఉన్నతమైనటువంటి సువాసన వస్తుంది. నిమ్మగడ్డిని ఒక రాయిచ్చుకుని బలముగా బాదండి, దాన్ని చిత్తక బాధే కొలది సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఎన్నో శ్రమలు బాధలతో నలిగిపోతున్న మన జీవితంలో దేవుడు ఒక సువాసన సాక్ష్యాన్ని అద్భుతముగా బయటికి ఇవ్వబోతూ ఉన్నాడు. నమ్మిన వాళ్ళందరూ చప్పుడు కొట్టి ప్రభుని స్తుతించండి. ఈ మూడు విషయాలు మనం టీవీలో కూడా వింటూ ఉన్నారు, మీరు అన్ని చోట్ల బోధిస్తూ ఉంటాను. నాలుగవ పాయింట్ని మనం ధ్యానం చేసుకుందాం. నాలుగవది ఏంటంటే ఒలీవ నూనె. ప్రతిష్ట అభిషేక తైలము అంటే ప్రతిష్ట, దైవజనుడు వాగ్దానం ద్వారా పుట్టిన నేను తైలమును మీ మీద ప్రతిష్ట చేసినప్పుడు మీరు ఏది దేవుణ్ణి అడుగుతున్నారో, దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడో, యాజకుడుగా నేను మిమ్మల్ని ప్రతిష్ట చేసినప్పుడు దేవుడు దానిని స్థిరపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే వస్తువులను ప్రతిష్ట చేస్తారు, వాహనాలను ప్రతిష్ట చేస్తారు. ప్రతిష్ట చేసినప్పుడు ఏ కీడు అక్కడ ఉండకూడదని, దాని చుట్టూ దేవుని కాపుదలు ఉండాలని యాజకుడు నూనెతో సిలివేసి ప్రార్థన చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈ నాలుగవ గుణలక్షణము ఒలీవ నూనె. అందరూ కూడా నోట్ చేసుకోండి, ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ యొక్క విశిష్టతని రెండు మాటలు ధ్యానం చేసుకుందాం. డాక్టర్లు కూడా ఈరోజు చెప్తా ఉన్నది ఏంటంటే, మన శరీరంలో మరి కొలెస్ట్రాల్ తగ్గటానికి, మన ఆర్గన్స్ అన్నీ మంచిగా పనిచేయాలంటే శరీరము దృఢత్వం కలిగి ఉండాలి అని, ఆరోగ్యముగా బలముగా ఉండాలంటే ఒలీవ నూనె వాడండి అని చెప్తూ ఉంటుంటారు. ఒలీవ చెట్టు యొక్క లక్షణం ఏంటంటే, ఒలీవ చెట్టు అన్ని చెట్లలాగా ఎదిగేది కాదు. ఇది నేను ఇజ్రాయెల్ దేశంలో చాలా ప్రదేశాలను దర్శించాను. ఒలీవ చెట్టు దగ్గరుండి చాలా రీసెర్చ్ చేశాను కనుక మీకు చెప్తూ ఉన్నాను. మన ఈ ప్రాంతంలో ఉన్న కొబ్బరి చెట్లు ఎంతో సాగు చేసి నీరు పెట్టి దుక్కు దున్నుతూ ఉంటుంటాం మనం. కొబ్బరి చెట్టు రూట్స్కి వేర్లకి ఒక రాయి తగిలిందనుకోండి, చెట్టు అమాంతంగా చచ్చిపోవటం మొదలవుతుంది. చెట్టు రోజు రోజు కూడా క్షీణించిపోతుంది. అందుకనే మన ప్రాంతంలో కొబ్బరి చెట్లు పనిచేస్తాయి. కొంచెం రాతి ప్రాంతానికి వెళ్తే కొబ్బరి చెట్లు బ్రతకవు అక్కడ. కొబ్బరి చెట్లకి కొన్ని చెట్లు చాలా సున్నితంగా ఎదుగుతాయి. దాని రూట్స్ వేర్లకి రాళ్ళు తగిలితే అది ఫలింపులకు రావు. అయితే ఒలీవ చెట్టు ఏంటంటే స్మూత్గా ఉన్న చోట బతకలేదు. అది దానికి దాని రూట్స్కి రాళ్ళు తగులుతూ ఉంటే అది బలముగా ఎదుగుతుందటండి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను ఒలీవ చెట్టు దగ్గర కూర్చుని చాలా విషయాలు పరిశోధన చేశాను. ఇంకో ఇద్దరు పండితులతో కూర్చున్నాను, ఇజ్రాయెల్ దేశంలో చరిత్ర తెలుసున్న వారితో కూర్చుని నాకున్న డౌట్లన్నీ కూడా వారిని అడుగుతూ దానిని ఎట్లాగా తీసుకొచ్చారు, దాని చరిత్ర ఏంటని అడిగినప్పుడు వారు చెప్పింది ఏంటంటే, ఏ చెట్టు అయినా సరే నీరు ఉన్న చోట నీరుని తీసుకుంటుంది, మట్టిలో ఉన్న నీరుని కూడా చెట్లు తీసుకుంటాయి, కానీ రాయిలో ఉన్న నీటిని ఏ చెట్టు భూలోకంలో తీసుకోలేదు. ఒకే ఒక చెట్టు రాయిలో ఉన్న నీళ్లను కూడా తీసుకుని బ్రతికేది ఒలీవ చెట్టు అంటే. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఒలీవ చెట్టు వేరు లోపలికి వెళ్తున్నప్పుడు బలమైన రాళ్ళు తగిలితే, బలముగా రాయి తగిలిందంటే చెట్టు ఇంకా పచ్చగా అభివృద్ధి అవుతుందటండి. దీని లక్షణం ఏంటంటే, శ్రమలు బాధలు భయంకరమైన శోధనలు మనకి తగిలినప్పుడు మనం ఇంకా బలమైన సాక్షిగా దేవుని సన్నిధిలో వర్తెళ్తాము.
మనం అనుకుంటాం ఇన్ని శ్రమలు నాకు ఎందుకు వచ్చినాయి, మా నా బ్రతుకంత ఇలాగ ఎందుకు నలిగిపోయింది, నేను ఏం పాపం చేశాను, నేను ఏ దుర్మార్గత చేశాను, నా జీవితంలో శాంతి లేదని ఏడుస్తూ ఉంటాం మనకున్న సమయాల్లో. ఆ శ్రమ ఆ కీడుచాటున దేవుడు మేలు దాచి పెడతాడు. హల్లెలూయా హల్లెలూయా. అందరూ తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఎక్కడున్న వారు అక్కడే, ప్రభువా అట్టి ప్రతిష్ట అభిషేక తైలము నా బ్రతుకులో దయచేయబావని, ప్రభువా నీ రక్తముతో నన్ను కడుగు, నీ రక్తముతో నన్ను కడిగితే నా శరీరంలో రుగ్మతలు పోతాయి కదా, నీ పరిశుద్ధ రక్తముతో నన్ను తాకు బాబు, నన్ను బాగు చేయి బాబు అని అందరూ కూడా ఎక్కడున్న వారు అక్కడే రెండు చేతులు ఆకాశం వైపు చాపి తలలు పైకెత్తి నీ రక్తంతో నన్ను కడుగు బాబు, నన్ను ఒలివ చెట్టు వలె ఉంచు తండ్రి, నేను దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికి చెప్పుకోలేని ఇబ్బందులు బాధలు శోధనల చేత కొట్టివేయబడుతున్నావా, తరమబడుతున్నావా, నేను దిక్కు లేని దానిని ఏడుస్తున్నావా, నేను ఒంటరి అయిపోయిన ఏడుస్తున్నావా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీ కన్నీళ్లను ముత్యాలుగా మారుస్తూ ఉన్నాడు. దేవా నన్ను చేయి పట్టుకో, దేవా నా పాపాలు క్షమించు, యేసు నా పాపాలు క్షమించు, నిన్ను రక్షకుడుగా అంగీకరిస్తున్నాను, నిన్ను దైవ కుమారుడిగా స్వీకరిస్తున్నాను, నన్ను పరిశుద్ధపరచు దైవ కుమారా, నా అప్పులన్నీ తొలగిస్తావు కదా దైవ కుమారా, నా హృదయాన్ని బలపరచు. ఎంతో భయం భయముగా ఉందయ్యా, నా భయాన్ని తొలగించని ప్రార్థన చేయి. యేసుని రక్షకుడుగా అంగీకరించండి, యేసు నామములో మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నా పాపాలు క్షమించని అడుగు, తెలుసో తెలియకు నేను పాపం చేశాను, తెలుసో తెలియకు నీకు దూరముగా జీవించాను, అల్లరితకు నాటుపాటల్లో సరసోక్తులలో నేను పాలి భాగస్థుడిగా ఉన్నానేమో, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. తెలుసో తెలియకు నేను పాపము చేశాను, ఇక నేను పాపము చేయను, నేను నీ కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతాను, నా ఇంటికి కాపరిగా ఉండవా, నా బ్రతుకులను యజమానిగా ఉండవా, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను బాగు చేయి, నా జీవితాంతం నీ సాక్షిగా ఉంటానని ప్రార్థన చేయి. గుండె నిండా దుఃఖం ఉందా, తీరని బాధలున్నాయా, ఏది చేసినా ఫలించట్లేదని ఏడుస్తున్నావా, ప్రార్థన చేయి. దేవుడు నీ కన్నీళ్లను తుడిచాడు. నాలుగు పరిమళ సువాసనలు కలిగిన పరిశుద్ధ తైలముతో దేవుడు ఈ దినము నిన్ను ప్రతిష్ట చేయబోతా ఉన్నాడు. ప్రభువా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ బిడ్డలు ఏడ్చారు ప్రభువా, గర్భఫలం లేదని, సొంత గృహాలు లేవని, ప్రభువా ఎందరో ఎన్నో బాధలతో నలిగిపోయారు బాబు, ఒక్కసారి ఆదరించండి, ఈ బిడ్డలకి న్యాయం చేయండి, ఆరోగ్యమును దయచేయండి, దైవిక స్వస్థతను దయచేయండి, శుభకార్యమును జరిగించండి, ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, నీ సాక్షులుగా నిలబెట్టండి. ఎక్కడ ఏ ధనము రావాల్సింది ఆగిపోయిందో వారికి దయచేయండి, శత్రుత్వాన్ని సమస్తాన్ని తొలగించండి, నీ పరిశుద్ధ కాపుదల దీవెన దయచేయండి. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 శనివారం ఉదయం 10 నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 శనివారం ఉదయం 10 నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. సికింద్రాబాద్లో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన స్థలం సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర వైస్రాయ్ గార్డెన్ నందు జరుగుతూ ఉంది. మొదటి ఆరాధన
ఉదయకాల సమయంలో 7:30 నుండి 10 గంటల వరకు జరుగుతూ ఉంది. రెండవ ఆరాధన ఉదయకాల సమయంలో 10:30 నుండి 1:30 వరకు జరుగుతూ ఉంది. వచ్చిన వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. నేను ప్రత్యేకంగా అందరి కొరకు తైలాభిషేక ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 22 బుధవారం సమయం 10:00 నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 23 గురువారం సమయం 10:00 నుండి. స్థలం అనిల్ గార్డెన్స్, బంజారా లైట్ హౌస్, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 24 శుక్రవారం సమయం 10:00 నుండి. స్థలం బండ్లముడి గార్డెన్స్, అమరావతి రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 28 సమయం 10:00 నుండి. స్థలం శ్రీ సత్యనారాయణ గార్డెన్, ముక్తేశ్వరం రోడ్, అమలాపురం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 29 బుధవారం సమయం 10:00 నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం.